హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఒక మంచి డైలీ రొటీన్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది ఏంటంటే రొటీన్ వ్లాగ్ అనమాట. ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఏ పనులు అయితే చేస్తుందో అదే వ్లాగ్, అంతకన్నా ఇంకేమీ లేదు. నన్ను ఇక్కడ ఎలా ఉన్నానని మాత్రం ఏమనుకోకండి. పనుల వల్ల కొంచెం బిజీ అయిపోయి కొంచెం టైర్డ్ అయితే అయిపోయాను అందుకనే. బట్ ఎంత అయినా ఏమైనా సరే మన పనులు మనం చేసుకోవాలి, తప్పదు కదా. సో ఇదేంటంటే నేను రైతు బజార్కి వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు సార్ట్ అవుట్ చేసుకొని దీనికి దానికే ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. నేను ఎప్పుడు కూడా కవర్స్ అండ్ అలాగే ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా, కొంచెం అవి ఏమైనా మనం స్వీట్స్ అవి కొన్నా బూందీ మిక్చర్ అవి కొన్నా వస్తూ ఉంటాయి కదా, అవి నేను నీట్గా క్లీన్ చేసేసి సెపరేట్ ఉంచుకుంటాను అనమాట. దానివల్ల ఏంటంటే మనకి స్టోరేజ్ పర్పస్ అనేది క్లీన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పాలిథిన్ కవర్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి డిమార్ట్లో రిలయన్స్ మార్ట్లో దొరుకుతూ ఉంటాయి. వీటిలో వేస్తూ ఉంటే వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ రోజులు ఉంటుంది, నేను అబ్జర్వ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇవి మనకి సర్కులు ఏంటి మినపగుళ్ళు అవి తీసుకున్నప్పుడు మనం అందులో వేసుకుంటాం కదా, అవి అంతా క్లీన్ అయిపోయిన తర్వాత చక్కగా వాష్ చేసేసి డ్రై చేస్తే మాత్రం మళ్ళీ మనకి రీయూజబుల్గా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్లో టిష్యూస్ అవి వేసేసి ఉంచుకుంటే కనుక వెజిటేబుల్స్ అనేవి చాలా ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉంటున్నాయి అన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీస్కి అన్ని వెజిటేబుల్స్ తెచ్చుకున్న వెంటనే అయిపోవు కదా, సో దాన్ని స్టోర్ చేసుకోవడం అనమాట. రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఫైనల్గా అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇదేంటంటే పాలకూర ఇలా ఒలిచి పెట్టేసుకుంటాను అనమాట. ఇది తోటకూర అండ్ అలాగే చిక్కుడుకాయలు. అప్పటికప్పుడు ఒలుచుకోవాలంటే స్కూల్ బాక్స్లో టైం ఉండదు కదా, సో అందుకనే ముందే ఒలిచేసుకుంటాను. వంట చేసే ముందు జస్ట్ వాష్ చేసుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట. ఇది ఏంటంటే కొత్తిమీర ఇలా కట్ చేసి ఇందులో వేసాను. ఇలా అయితే చాలా రోజులు ఉంటుంది, లేకపోతే త్వరగా పాడైపోతుంది కదా. ఈ కాడలు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసేసాను. కట్ చేసేసి ఇవి సపరేట్గా ఉంచుకుంటాను అనమాట, కొత్తిమీర కాడలు. ఇవి ఎందుకు ఇలా ఉంచుతానంటే ఇవి చారులో కానీ సాంబార్ కానీ పప్పుచారు కానీ అట్లా చేసుకునేటప్పుడు అవి మరుగుతూ ఉంటుంది కదా, బాయిల్ అయినప్పుడు ఇవి కొంచెం ఒక గుప్పెడు అలా వేసేసుకున్నాం అనుకో, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర జల్లింది వేరు, ఇలా మరిగేటప్పుడు కాడలు వేసుకునేది వేరనమాట. సో ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు. అది సో ఇలా చేస్తున్నాను అనమాట. ఈ కాడలన్నీ ఇలా సెపరేట్ చేసేసుకుంటే మంచిగా చారు కానీ పప్పుచారు సాంబారు అలా చేసేటప్పుడు మరుగుతున్నప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది దానిలో దిగుతుంది. అండ్ ఫైనల్గా గార్నిష్ కోసం ఎలాగో కర్రీస్లో ఈ కొత్తిమీర అనేది యూస్ చేసుకుంటాం కదా, ఇలాగ అది ఇలా యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగ ప్యాక్ చేసుకుంటాను అనమాట అన్నీ కూడా. పచ్చడిని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. రేపు మార్నింగ్ విహాన్ బాక్స్లో కానీ మాకు కర్రీస్లో కానీ కావాలంటే సో ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట పచ్చడిలో. అండ్ ఇందాక తెచ్చిన వెజిటేబుల్స్లో కరివేపాకును కూడా ఇలా క్లీన్ చేసేసాను. సో ఇది దీనివల్ల ఏంటంటే మనం వెంటనే తీసి వేసుకోవడానికి బాగుంటుంది కర్రీలోకి. ఇంకోటి ఏంటంటే ఇడ్లీ కోసం మినపగుళ్ళు అయితే నానబెట్టాను, నైట్కి చేయాలి ఇది. ఈ చిన్న గ్లాస్తో 2 డేస్ కట్ట సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే హోమ్ మేడ్ గరం మసాలా చూపిస్తున్నా అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. బయట మనకి ప్యాకెట్స్ రెడీమేడ్ ప్యాకెట్స్ అన్నీ దొరుకుతాయి, బట్ ఏంటంటే ఒక్క 1/2 గంట పని, ఒక 10 మినిట్స్ పని వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. బట్ నా దగ్గర మసాలా సామాన్లు అన్నీ అయితే ఏమీ లేవు, కొన్ని ఉన్నాయి. ఆ ఉన్న వాటితోనే చేసేసుకుంటున్నాను అనమాట. చూపిస్తున్నాను కదా, చెక్క లవంగ యాలకులు మిరియాలు అనాస్ పువ్వు ఫ్లవర్ అండ్ బిర్యానీ ఆకు ఇవి వేసేసి అండ్ 2.5 స్పూన్స్ ధనియాలు అండ్ అలాగే 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, అంటే 2:1 రేషియో అనమాట. అండ్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్నప్పుడు ఏంటంటే మనకి అవి స్మెల్ అనేది బయటకు వస్తుంది. సో అప్పటి వరకు మనం డీప్గా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇవన్నీ సెపరేట్ చేసేసి గసగసాలు ఉంటాయి కదా అవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గసగసాలు అనేది మనం స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆ వేడికి ఆ గిన్నెకున్న వేడికి అది ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవడమే. దానివల్ల ఏంటంటే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఆ రోజు నేను అది కొంచెం కూలింగ్గా తగ్గే వరకు వెయిట్ చేశాను. ఈ లోపల ఏంటంటే గ్రీన్ టీ కంపల్సరీ ఎవ్రీడే గ్రీన్ టీ అనేది తీసుకుంటాను. దీంట్లో లెమన్ మాత్రమే యూస్ చేస్తాను, ఇంకా హనీ అవి ఏమీ యూస్ చేయను. హెల్త్కి ఏంటో ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట గ్రీన్ టీ తాగితే, అదొక ఎడిక్ట్లా అయిపోయింది. అంటే నేను కాఫీ టీ అవి ఏమీ తాగను, అందుకని
అందుకనే గ్రీన్ టీ అనేది బాగా అలవాటు అనమాట నాకు. సో ఇంక ఇక్కడ ఏంటంటే రెడీ అయితే చేసేసుకున్నాను. నాకు ఏంటంటే క్వాంటిటీ అనేది చాలా తక్కువ వచ్చింది, బట్ ఇట్స్ ఓకే, నాకు మంత్ 15 డేస్కి అలా వస్తుంది, మళ్ళీ కావాలంటే నెక్స్ట్ టైం చేసుకుంటాను. అండ్ ఇందాక చూసారు కదా కరివేపాకు కూడా రెడీ అయిపోయింది, అందులో నేను టిష్యూ పేపర్ వేసేసి దాన్ని స్టోర్ చేసుకుంటాను. అలా స్టోర్ చేసుకుంటే మనకి మినిమం 15 డేస్ అయితే గ్యారంటీగా వస్తుంది. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పేసి ఇలా సెంట్రల్ జైల్ బంక్కి వచ్చాను. ఈ బంక్లో పెట్రోల్ బాగుంటుంది, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, వచ్చిన వాళ్ళం కుదురుంటామా, అక్కడే సురుచి స్వీట్ స్టాల్ ఉంటుంది. సో ఆబ్వియస్గా వెంటనే లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న రకరకాల స్వీట్స్ అన్నీ కూడా టేస్ట్ చేసేసి, రకరకాల అంటే ఎక్కువ ఏం చేయలేదనుకోండి, నైటే కదా మా హస్బెండ్ వచ్చి రసమలై తిన్నట్టున్నారు, నేను వచ్చి సమ్ బర్ఫీ, కోకోనట్ బర్ఫీ లాంటిది ఏదో కనిపించింది కొబ్బరితో ఉండేది, బట్ అదైతే కాదు, నేనైతే టేస్ట్ చేశాను కానీ ఆ ఫ్లేవర్ అయితే రాలేదన్నమాట. అండ్ మా విహాన్కి కాజు బర్ఫీ అంటే చాలా ఇష్టం, సో వాడి కోసం కాజు బర్ఫీ. అండ్ అలాగే ఇంకేంటి, బూందీ రెగ్యులర్గా మా ఇంట్లో బూందీ ఒకటి, ఆగ్రా మిక్చర్ ఒకటి, అండ్ సమ్ స్వీట్ ఏమిట పంచదార చెక్కలు అలా ఉంటాయి కదా అవి ఒకటి, అలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట. ఇవి ఏంటంటే మా విహాన్కి నేను లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటాను, చారన్నం కానీ కర్రీ అన్నంలో కానీ వేస్తూ ఉంటాం కదా. సో వాటిలో ఏంటంటే ఒక స్పూన్ ఈ స్నాక్లా కంపల్సరీ ఉంటేనే వాడు లంచ్ అనేది కంప్లీట్ చేస్తాడు అన్నమాట. సో వాడి కోసం అవి తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాము. బై ద వే ఈ వీడియోలో మీకు విహాన్ కనిపించడు, విహాన్ ఆల్రెడీ మమ్మీ ఇంట్లో ఉన్నాడు. సో ఈ పనులన్నీ అయ్యగా అన్నీ పిక్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. నేను కోకోనట్ బర్ఫీ అనుకున్నాను కదా, వాటిని టేస్ట్ చేయడానికి చిన్న పీస్ అయితే ఇచ్చారు, బట్ యాక్చువల్లీ అది అది అయితే కాదు. సో నాకు నచ్చలేదన్నమాట, ఇంకా నేను వేరేవి అయితే తీసేసుకున్నాము. అవి ఏం బాగుంటాయి, అదే చెక్కలు తీసుకో. ఇవి రౌండ్ ఉంటాయి, ఇవి ఇలా ఉంటాయి, అంతే తేడా. ఒకసారి ఈసారికి ఏది తీసుకోను? రెండు తీసుకో. రెండు తీసుకోనా? బాగుంది, అంత కలర్ఫుల్గా ఉంది చూడ స్క్రీన్. సరే రా. సో ఇదేంటంటే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఆల్రెడీ ఫ్రెష్గా తెచ్చిన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవేంటంటే నాటు చిక్కుడుకాయలు అనమాట. ఈ మధ్యన రైతు బజార్లోకి నాటు చిక్కుడుకాయలు భలే వస్తున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అర కేజీ వచ్చి 20 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు, కర్రీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. సో నేను పచ్చిరాయలు కూడా తెచ్చాను కాబట్టి చిక్కుడుకాయలు అండ్ పచ్చిరాయలు వండుతున్నాను అనమాట, మిక్స్ చేసి. ఏంటి కాంబినేషన్ అని మాత్రం అస్సలు అనుకోకండి, ఎవరైతే ట్రై చేయలేదో వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారనమాట, అంత బాగుంటుంది ఇది. యాజ్ యూజువల్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ అలాగే ఉల్లిపాయ, నా దగ్గర ఆ రోజు పచ్చిమిర్చి లేదనుకుంటా, సో అందుకే నేను స్కిప్ చేసేసాను. ఉల్లిపాయలు వేసి అది కొంచెం ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత చిక్కుడుకాయలు ఉన్నాయి చూసారా, అవి బాగా వాష్ చేసేసుకొని మనం ఇలా కర్రీలో వేసేసుకోవడం, ఐ మీన్ ఆనియన్స్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి, మీరు అటు ఇటు వెళ్ళిపోకండి, ఎందుకంటే అవి చాలా త్వరగా ఫ్రై అయిపోయి కర్రీ అనేది మాడిపోతుంది. సో అలా కాకుండా దగ్గరుండి కలుపుతూ ఉండి చూసుకోండి. సో ఇవన్నీ ఉల్లిపాయలు అండ్ అలాగే చిక్కుడుకాయ బాగా మిక్స్ అయ్యి మగ్గిపోయిన తర్వాత పచ్చిరాయలు అవి యాడ్ చేయాలి, ప్రాసెస్ అయితే చూద్దరుగా. నాకేంటంటే ఓ పక్కన పని చేస్తుండే, ఇంకో పక్కన స్టవ్ అనేది క్లీన్ అయిపోవాలన్నమాట ఆటోమేటిక్గా. సో నేను రెండు ఎట్ ఏ టైం చేసేస్తాను. ఇక్కడ ఉల్లిపాయలు అండ్ అలాగే ఏమంటారు చిక్కుడుకాయలు అనేవి మగ్గి అండ్ అలాగే కలర్ అది చేంజ్ అయిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేకపోతే అది మాడుతూ ఉంటుంది. అందుకే ముందే నేను చెప్తున్నాను, ఎవరైతే కొత్తగా రెసిపీ చూసి ట్రై చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇలాగ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో ఏంటంటే మనం పచ్చిరాయలు అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇవేంటంటే 1/2 కేజీ పచ్చిరాయలు కాబట్టి నేను మొత్తం కూడా వేయట్లేదు, హాఫే వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆర్ ఈవినింగ్ ఎగ్ పచ్చిరాయలు ములక్కాడ అలా కలిపి చేద్దామని చెప్పి నేను 1/2 కేజీ పచ్చిరాయలు మాత్రమే యూజ్ చేస్తున్నాను. క్వాంటిటీ అనేది ఇందులో ఏం పెద్ద ఏం ఉండదండి, మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పచ్చిరాయలు ఎక్కువ యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, బట్ అంత తినకూడదని చెప్పేసి నేను తగ్గించాను అనమాట, అంతే అంతకన్నా ఇంకేం లేదు. సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టి మగ్గించాలి. ఎప్పుడు వరకు
వరకు అంటే పచ్చడిలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో ఆ వాటర్ అంతా పోయే వరకు మగ్గించాలి. అండ్ ఇదే వాటర్ అంతా పోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. దానికి క్వాంటిటీ అంటూ ఏమీ లేదు, కర్రీలో టేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ద్వారానే వస్తుంది. సో దాన్ని బట్టి నేను ఇక్కడ యూజ్ చేస్తున్న దానికి ఇంచుమించు చెప్పాలంటే ఒక 1 టేబుల్ స్పూన్కి తక్కువే, మ్యాక్సిమం 1/2 టేబుల్ స్పూన్కి ఎక్కువ అంత క్వాంటిటీ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేయాలి, ఎందుకంటే పచ్చివాసన అనేది పోయేంత వరకు మగ్గించాలన్నమాట. అండ్ అది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయలు మగ్గడానికి ఫస్ట్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, సో దాన్ని బట్టి టేస్ట్ చూసి ఇన్ కేస్ మీకు ఏమైనా తక్కువ అయితే కనుక మళ్ళీ యాడ్ చేయండి. నాకు కారం వచ్చేసి ఇంట్లో హోమ్ మేడ్ కారం అనమాట, అది కారం అనేది ఎక్కువ ఉంటుంది, కలర్ అనేది తక్కువ ఉంటుంది, అందుకే ఎంత కొంచెం కలర్ కోసం వేస్తే కనుక కంపల్సరీ చాలా స్పైసీగా అయిపోతుంది అనమాట, అందుకే నేను చూసి వేసుకుంటాను. అండ్ అదంతా కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. పెద్ద ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ ఉండవు ఇందులో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అంతే. కానీ బట్ మీరైతే ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఎవరైనా ఆల్రెడీ చేస్తూ ఉంటే కనుక ఇది ఎలా ఉంటుందని చెప్పేసి నాకు మెన్షన్ చేయండి. సో ఆ రోజు లంచ్కి ఇలా అయిపోయిన తర్వాత అండ్ ఆ నెక్స్ట్ డే ఏంటంటే ఇక్కడ దానివేపేటలో పెట్టిన శ్రీ సూర్య రెస్టారెంట్కి అయితే వెళ్ళాం అనమాట. ఇది వచ్చేసి శ్రీహిత హాస్పిటల్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉంది. మేమేమనుకున్నామంటే ఏవి అప్పర్ రోడ్లో చర్చ్ ఉంటుంది కదా, చర్చ్ ఆపోజిట్ ఒక రెస్టారెంట్ ఉంటుంది సూర్య, వాళ్ళదేమో సెకండ్ బ్రాంచ్ అనుకొని వెళ్ళాం. బట్ వీళ్ళకి వాళ్ళకి అయితే ఏం సంబంధం లేదంట, ఇది వేరే రెస్టారెంట్ అంట. సో సర్లే కొత్త రెస్టారెంట్ కదా, మనకేముంది ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము. బట్ ఓకే ఓకే, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను కదా, బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. సో యాజ్ యూజువల్ ఇక్కడ ఆర్డర్ చేసాం, ఏమంటారు, చికెన్ స్వీట్ కార్న్ సూప్, కబాబ్స్ అండ్ అలాగే ప్రాన్స్ బిర్యానీ అయితే యాడ్ చేసాము. నాకైతే మాత్రం ఏమని చెప్తారు, ఆ సూప్ అనేది ఏదో హాట్ వాటర్లో చికెన్ ఏమంటారు చికెన్ పీసెస్ కలిపి తీసుకొచ్చేసినట్టు అనిపించింది. సూప్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. అండ్ ఈ సూప్కి కాంబినేషన్గా అండ్ స్టార్టర్ కింద కమ్లీ కబాబ్ అయితే ఆర్డర్ చేసాం, ఇదైతే ఓకే. సలాడ్ కూడా యాజ్ యూజువల్ నార్మల్, బట్ ఏంటంటే సూప్ మాత్రం అస్సలు బాగాలేదు. చెప్పేస్తున్నాను కదా, హాట్ వాటర్ తాగినట్టు అనిపించింది, బాబ్రే అనుకున్నాను. అండ్ బిర్యానీకి వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. బిర్యానీలో ఎగ్ చూసి ఎన్నాళ్ళైందో తెలుసా, చాలామంది అసలు ఈ మధ్య ఎగ్స్ ఇవ్వడం మానేశారు కదా. అసలు ఫస్ట్ శ్రీకన్యలో ఇచ్చేవారు ఎగ్ అనేది, బట్ ఇలా వాళ్ళు మొత్తానికి క్లోజ్ చేశారు, బట్ మళ్ళీ వీళ్ళ దగ్గరే ఎగ్ చూశాను. అండ్ అలాగే ప్రాన్స్ బిర్యానీ వచ్చేసరికి ఓకే, ఫైన్, యావరేజ్, బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. అండ్ అలాగే ప్రాన్స్ అనేవి బిగ్ పీసెస్, పెద్ద పీసెస్ ఇచ్చారు, అది కూడా మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఫుడ్ ఇష్టపడిన వాళ్ళు ఇది కూడా పర్టికులర్గా చూస్తారు కదా ఇన్ కేస్ వీడియో చూసినప్పుడు. సో అందుకే చెప్తున్నాను, బిర్యానీ అయితే ఓకే బట్ సూప్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. ఇక్కడితో అయితే వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.